హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యశస్వి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అమ్మమ్మల కాలం నాటి కమ్మటి కందిపచ్చడి రెసిపీని షేర్ చేస్తాను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఈ చట్నీ రైస్లోకే కాదండి చపాతి దోశకు కూడా చాలా మంచి కాంబినేషన్ మరి అంత టేస్టీగా ఉండే కందిపచ్చడి రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా ఈ కందిపచ్చడి చేయడానికి ఏం కావాలి అంటే హాఫ్ స్పూన్ ఇంగువ హాఫ్ కప్పు కందిపప్పు ఒక పది ఎండుమిరకాయలు మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి ఓ చిన్న ఉసిరికాయంత చింతపండు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక ముప్పావు స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక పావు స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కందిపప్పును వేసి వేయించుకోవాలి ఈ కందిపప్పు కాస్త రంగు మారి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కందిపప్పు బాగా వేగి మంచి స్మెల్ వచ్చేటప్పుడు జీలకర్రని వేసేసి ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ వేసిన వెంటనే వీటన్నిటిని వేరే ప్లేట్లో వేసేసేయాలి అదే ప్యాన్లో ఉంచితే మాడిపోతాయి కదా ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ మిరపకాయలు సగం ఫ్రై అయ్యాక చింతపండును వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా సపరేట్ ప్లేట్లో వేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితో పాటుగా వెల్లుల్లి రెబ్బలు అలానే సాల్ట్ని కూడా వేసేసి వీటన్నిటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మరీ లూజ్గా చేసుకోకూడదండి ఈ చట్నీ అంత బాగోదు గట్టిగానే ఉండాలి మన కొబ్బరి చట్నీ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడికి పోపేసుకోవడానికి ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ క్యారెట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పావు స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్రని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూన్ ఇంగువ కరివేపాకుని వేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇలా చేసుకున్న ఈ పోపుని రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసి కలిపేసేయాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే కందిపచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్